గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎల్లో శారీ మహిళా పోలింగ్ అధికారి వివరాలు బయటికి వచ్చాయి. ఆ అధికారి అసలు పేరు రీనా ద్వివేది. ఈమె లక్నోలో పీటీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో ఆమె ఫోటో తెగ వైరల్గా మారింది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోను విపరీతంగా షేర్ చేశారు. 100% పోలింగ్ జరగాలంటే ఇలాంటి అధికారులను నియమించాలంటూ నెటిజన్స్ సర్దా వ్యాఖ్యలతో ఆన్లైన్లో హోరెత్తించారు. అధికారి పేరు నలనీ సింగ్ అంటూ ఆమె రాజస్థాన్కు చెందిన అధికారి అని ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేశారు. అలాగే ఆమె పనిచేసిన జైపూర్ పోలింగ్ బూత్లో 100% పోలింగ్ జరిగిందంటూ చర్చించుకున్నారు. హుయిన్ ఎల్లో శారీ ఎలక్షన్ ఆఫీసర్ అంటూ గూగుల్లో తెగ వెతికేశారు. ఈ విషయంపై రీనా ద్వివేది స్పందించారు. ఆ ఫోటో వైరల్ అవడం పట్ల రీనా ద్వివేది ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా May 5, 2019 లక్నోలోని బూత్ నెంబర్ 173 పోలింగ్ ఏర్పాట్ల పరిశీలనలకు వెళ్ళినప్పుడు ఈ ఫోటో తీశారు. ఆ బూత్లోకి ఈవీఎంలు తీసుకెళ్లినప్పుడు ఓ జర్నలిస్ట్ తన కెమెరాలో ఆ దృశ్యాలను బంధించారు. ఈ ఫోటోలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి నేను స్టార్గా మారిపోయాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తించి సెల్ఫీలు తీసుకుంటున్నారని తెలిపారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.